రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ యువకుల కోసం వారు ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనిట్ స్థాపించడానికి ఒక బృహత్తరమైన కార్యక్రమం తీసుకున్నాం. మంచి రోజు అధ్యక్ష, ఈ రోజు హరీష్ రావు గారు, నేను మీకు చెప్పిన వారు నాట్ చైర్మన్ హోదాలో చెప్పినాను, నేను మీకు చెప్పిన హరీష్ రావు గారు ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నాక్ ఆఫీస్ వచ్చి రివ్యూ చేయడం, నిన్న కేటీఆర్ ద్వారా కూడా ఇదే విధంగా చేసి సభను మొత్తం రాజకీయాలు తప్ప యువకుల మీద ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఇది మంచి పద్ధతి, ఈ రోజు ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. మీరు కూర్చోండి, మీకు మీకు యువకుల మీద ప్రేమ లేదు, రైతుల మీద ప్రేమ లేదు. ఇంతసేపు రాజకీయాలు తప్ప ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ మంత్రి కూర్చోండి. ఒక యంగ్ ఇండియా యూనివర్సిటీని ప్రవేశపెట్టినప్పుడు కానీ ఇంత ఇంత 2 లక్షల మందికి భవిష్యత్తు సంబంధించిన యూనివర్సిటీలో మంచి పద్ధతి కాదు. నేను ఎప్పుడైనా మీకు 10 ఏళ్ళ ఆలోచన వచ్చిందా? ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగుల గురించి ఎప్పుడన్నా ఇలాంటి కార్యక్రమం చేయాలని ఆలోచన వచ్చిందా? మిస్టర్ కేటీఆర్ గారు గౌరవ సభ్యులు, కేటీఆర్ గారు ఆలోచించాలి. నేనేమన్నాను, కేటీఆర్ గారు మీరు కూర్చోండి, మీరు ఆలోచించాలి. మీరు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చారు, పైన ఒత్తిడి తీసుకురాకండి. ఎన్నో కంపెనీలు వస్తున్నాయని చెప్పారు, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసిన నిరుద్యోగ యువకుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా మిస్టర్ కేటీఆర్ గారు? మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ రోజు? ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? హరీష్ రావు గారు మహిళలు కదా సార్, నేను ఇస్తా అవకాశం ఇస్తా అంటున్నా కదా, మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? మీరు కావాలని ఎందుకు చేస్తున్నారు? నేను గౌరవం మహిళల మీద ప్రేమ అంటే సార్, మొదటి 5 సంవత్సరాల్లో మంత్రివర్గంలో మహిళలు లేకుండా 5 సంవత్సరాలు మంత్రివర్గాలు నడిపించిన మహిళా వ్యతిరేకి మీకేమున్నదా? కేసీఆర్ మహిళా వ్యతిరేకి అధికార పక్ష పార్టీల మహిళలకు గౌరవం లేదా? మీకు ఈ రోజు మా గౌరవ వాళ్ళ పర్సనల్ గౌరవ ఇండస్ట్రీ మినిస్టర్ గారు ప్రవేశపెట్టిన బిల్లును అందరు కూడా పార్టీలకు అతీతంగా అందరు సహకరించండి. 20 లక్షల మంది యువకులకు మా నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మా ఆర్ఎండ్బి శాఖ ద్వారా చేసే కార్యక్రమంతో పాటు ఒక యూనివర్సిటీనే దేశంలో 3వ యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం యువకులకు ఇవాళ వాళ్ళ భవిష్యత్తును మార్చే విధంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న అధ్యక్ష మీరు. ఈరోజు మా మంత్రి గారు చెప్పారు, ఈరోజు ఇంజనీరింగ్ కోర్సు కానీ పాలిటెక్నిక్ ఐటీఐ చదివిన వాళ్ళు వాళ్ళ అకాడమిక్లో మంచి పర్సంటేజ్తో పాస్ అయినా వాళ్ళకు నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాల విషయంలో వాళ్ళకు అన్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాం. ఒకవైపు రైతుల కోసం 31,000 కోట్ల రుణమాఫీ చేసి రైతాంగాన్ని కాపాడమే కాదు, ఇవాళ యువకుల కోసం కూడా ఈ కార్యక్రమం తీసుకున్న ఈ ప్రభుత్వం నిజంగా ప్రతిపక్ష సభ్యులకు ఏమాత్రం నిరుద్యోగ యువకుల మీద ప్రేమ ఉంటే ఈ రాజకీయాలు మారండి. మీరు ఇప్పుడే చెప్పినా మీరు మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు, మహిళలు లేకుండా మంత్రివర్గాలు నడిపించను. ఈ బిల్లుకు మనస్ఫూర్తిగా సహకరించాలని ఈ కార్యక్రమంలో సక్సెస్ చేస్తూ హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఇంకా ఇండస్ట్రీస్ వచ్చే విధంగా మా ప్రభుత్వం ముచ్చల దగ్గర ఒక నూతన సిటీ ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం రీజనల్ రింగ్ రోడ్ అనే కార్యక్రమాన్ని ఒక హైదరాబాద్ చుట్టూ ఇంకా కూడా వసతులు మౌలిక వసతులు కల్పించే విధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసి ప్రపంచ పటంలో హైదరాబాద్ను ఉంచడానికి, పెద్ద పెద్ద పరిశ్రమలు హైదరాబాద్కు రావడానికి ఇవాళ కార్యక్రమాలు చేసుకుంటూ రీజనల్ రింగ్ రోడ్ కూడా 7 ఏళ్ళ కింద శాంక్షన్ అయితే వీళ్ళు పక్కనే పట్టేసి అధ్యక్ష ఇది. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు వెంటబడి ఆర్ఎండ్బి శాఖ ద్వారా రీజనల్ రింగ్ రోడ్ కూడా త్వరలో ప్రారంభిస్తూ దానికి 20 రేడియల్ రోడ్డు కూడా నిర్మిస్తూ ఇవాళ నిరుద్యోగ యువతకు, ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా కూడా లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేస్తూ టౌన్షిప్ ఏర్పాటు చేస్తూ ముచ్చల దగ్గర ఫార్మా స్పోర్ట్స్ అకాడమీ కూడా ఏర్పాటు చేస్తూ ఇన్ని కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఈ స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఇక ముందు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా చర్చలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని మరొకసారి, ఎప్పుడన్నా గతంలో నాకు ఉండే అధ్యక్షగా అక్కడ ఆర్ఎండ్బి మినిస్టర్ గారు కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు కూడా నాక్ ఆఫీస్కి వెళ్ళలే, అక్కడ ఎక్కడ
అక్కడ కన్స్ట్రక్షన్ అకాడమీలో స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి